హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అయింది. మొబైల్ ఫోన్స్, టీవీలు చూడని వారు ఈ భూమి మీద ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు. అంటే పట్టణాలకు దూరంగా ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఎంతో అంత టెక్నాలజీ రీచ్ అవుతుందన్నమాట. కానీ మీకు తెలుసా, మన భూమి మీద టెక్నాలజీతో ఎటువంటి సంబంధం లేకుండా, అసలు ఈ మొత్తం ప్రపంచంతోనే ఎటువంటి సంబంధాలు లేకుండా అడవులలో ఆది మానవుల వలె కొందరు తెగల వారు జీవిస్తున్నారు. వారికి అసలు బయట ప్రపంచం ఎలా ఉందనే విషయాలు పూర్తిగా తెలియవు. వారు ఆది మానవుల వలె బట్టలు లేకుండా దిగంబరంగా బతుకుతున్నారంటే మీరు నమ్మగలరా? అండమాన్ దీవుల్లో ఒకటైన సెంటినల్ దీవిలో జీవించే సెంటినలీస్ జాతి ప్రజల చేతుల్లో అమెరికా యువకుడు 2018 నవంబర్లో హత్యకు గురయ్యాడు. దాంతో బాహ్య ప్రపంచానికి దూరంగా నివసించే ఈ ఆది మానవులు ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అమెరికాకు చెందిన 27 జాన్ అలెన్ చౌ ప్రపంచానికి దూరంగా నివసించే సెంటినలీస్ జాతి ప్రజలకు క్రిస్టియన్ మత ప్రచారం చేసేందుకు అండమాన్ దీవులకు వెళ్ళాడు. అసలు బయట ప్రపంచం పూర్తిగా తెలియని సెంటినలీస్ అతనిపై బాణాలతో దాడి చేసి అతన్ని చంపేశారు. అసలు ఈ సెంటినలీస్ ఎవరు? వారి వద్దకు బయట వారు వెళితే బాణాలతో ఎందుకు దాడి చేస్తున్నారు? ఈ తెగల గురించిన పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండమాన్ మొత్తంలో 5 ఆదివాసీ తెగలున్నాయి. అవి జారావా, ఉత్తర సెంటినలీస్, గ్రేట్ అండమానిస్, ఓంగా, షోంపేన్ జాతులు. వీరిలో జారావా, ఉత్తర సెంటినలీస్ తెగ ప్రజలు మిగతా వారితో పోలిస్తే ఎక్కువగా బయట ప్రపంచానికి దూరంగా ఉండి జీవిస్తున్నారు. ఈ అంశమే ఏటా అండమాన్కు వచ్చే 500,000 పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక అసలు ఈ సెంటినలీస్ ఎవరు అనే విషయానికి వస్తే, బయట ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ఒక చిన్న దీవికే పరిమితమై జీవిస్తున్న అతి కొద్ది ఆదిమ జాతుల్లో సెంటినల్ జాతి ఒకటి. వీరు నివసిస్తున్న దీవి అండమాన్ ద్వీప సమూహంలో ఉంది. ఇది సుమారుగా 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. వీరి గురించి, వీరి జీవన విధానం గురించి బయట ప్రజలకు అస్సలు తెలియదు. తెలిసినదంతా వారిని దూరం నుంచి గమనించినదే. నిజానికి ప్రపంచంలో ఇప్పుడున్న అన్ని ఆదిమ జాతి ప్రజల కన్నా ఎక్కువగా ఈ సెంటినలీస్ తెగవారే ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు. వీరు ఆఫ్రికాలో ఆవిర్భవించిన మొట్టమొదటి మానవ జనాభాకు ప్రత్యక్ష వారసులు. దాదాపు 60,000 నుంచి వీరు ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారు. ఇతర అండమాన్ దీవుల్లో నివసించే ఆదిమ జాతుల భాషకు ఈ సెంటినలీస్ భాషకు ఏమాత్రం పోలిక ఉండదు. దీన్ని బట్టి చూస్తే వీరికి తమ చుట్టుపక్కల దీవుల్లోని ఆదిమ జాతుల వారికి కూడా 2,000 నుంచి సంబంధాలు లేవని క్లియర్గా అర్థమవుతుంది. ఈ తెగవారిని బయట ప్రపంచం వారు ఎవరూ కలవకూడదు. వారిని కలవడం చట్టపరమైన నేరం. బయట వ్యాధులు ఆ తెగవారికి సోకే ప్రమాదాన్ని నివారించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. చనిపోయిన అమెరికా ప్రయాణికుడు జాన్ అలెన్ కూడా వారిని కలవడానికి సెంటినల్ దీవికి అక్రమంగా ఒక బోటులో వెళ్ళాడు. సెంటినలీస్ తెగకు చెందిన జనసంఖ్య చాలా తక్కువగా ఉంది. అసలు వీరికి డబ్బంటే ఏంటో, దాన్ని ఎలా ఉపయోగించాలనే విషయాలు కూడా పూర్తిగా తెలియవు. అండమాన్ ఆదివాసీ తెగల వారిని ఫోటోలు, వీడియోలు తీయడం కూడా నిషేధించబడింది. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే ప్రభుత్వం వారిని 3 జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇంతకుముందు కూడా 2006 నార్త్ సెంటినల్ దీవి సమీపంలో చేపలు పడుతున్న భారత మత్స్యకారులను ఆ సెంటినల్ తెగవారు చంపేశారు. ఈ తెగవారి జీవన ఆధారం ఆహార సేకరణ, వేట. 60,000 కిందట ఎలా జీవించారో ఇప్పుడు కూడా అలాగే జీవిస్తున్నారు. ఈ సెంటినల్ నివసించే ప్రాంతాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా పూర్తిగా చూడలేదు. అక్కడి వారికి రోడ్డు రవాణా, ఆరోగ్యం లాంటి ఎటువంటి సదుపాయాలు లేవు. అన్నింటికీ వారు కేవలం అడవి మీదే ఆధారపడి బతికేస్తుంటారు. బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకపోయినా బ్రిటిష్ పాలన కాలంలో అండమాన్ దీవుల్లో ఉన్న కొన్ని తెగల గురించి బయట ప్రపంచానికి తెలిసింది. బ్రిటిష్ వలస రాజ్య ఆక్రమణ అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే తెగలను ధ్వంసం చేసింది. 1,000 ఆదివాసులను తుడిచిపెట్టేసింది. వారి వాస్తవ జనాభాలో కేవలం అతి చిన్న భాగం మాత్రమే ఇప్పుడు బతికి ఉంది. ఈ కారణంగానే వీరికి బయట వారంటే భయము. అందుకే బయట ప్రపంచం నుంచి ఎవరైనా అక్కడికి వెళ్తే వాళ్ళను ప్రమాదంగా భావించి బాణాలతో దాడి చేసి చంపేస్తారు. మధ్య అండమాన్, దక్షిణ అండమాన్లో 1,028 భూభాగం ఉంది. ఆ భాగంలో జారావా తెగ ప్రజలు నివసిస్తున్నారు. వీళ్ళని చూడడానికి పర్యాటకులు
పోర్టు బ్లేయర్ నుంచి అండమాన్ ట్రంక్ రోడ్డు గుండా 2 గంటల పాటు బస్సులో ప్రయాణించి భారతం చేరుకుంటారు. ఈ అండమాన్ ట్రంక్ రోడ్డు మార్గం జారావా భూభాగం గుండా పోతుంది. ఆ కారణంగా పర్యాటకులకు ఈ జారావా తెగ వాళ్ళు కనిపిస్తుంటారు. కొన్నేళ్ల కిందట పర్యాటకుల కోసం నృత్యం చేయాలంటూ పోలీసులు జారావా తెగ మహిళలను బలవంత పెడుతున్నట్టుగా ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ సంఘటనతో పర్యాటకులు ఎవ్వరూ కూడా అండమాన్ ట్రంక్ రోడ్డు మార్గాన్ని వాడరాదని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ పోర్టు బ్లేయర్కు పశ్చిమ దిక్కున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర సెంటినల్ ద్వీపానికి ఎటువంటి రోడ్డు రవాణా వ్యవస్థ లేదు. అందుకే సెంటినల్స్ పూర్తి ప్రపంచానికి కంప్లీట్గా దూరంగా నివసిస్తున్నారు. అయినప్పటికీ సెంటినలీస్ ప్రజలను చూసేందుకు స్థానిక జాలర్లకు లంచం ఇచ్చి ఆ ప్రాంతంలో పహారా కాసే కోస్ట్ గార్డుల కళ్ళు కప్పి కొందరు పర్యాటకులు ఉత్తర సెంటినల్కు వెళ్తారు. ఆదివాసీ తెగలను చూడడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఆ ప్రాంతంలో పోలీసులు ఇతర అధికారులు నిరంతరం పహారా కాస్తుంటారు. సో గాయ్స్, మొత్తంగా ఇది ప్రపంచానికి దూరంగా నివసిస్తున్న సెంటినల్ తెగల గురించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.